హాయ్, నేను ఏదైనా ఫ్రాంక్గా చెప్తాను. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ఈ ముక్క ఇప్పటిదాకా ఏ అమ్మాయికి చెప్పలేదు. మస్తీ గారి మీద మధ్యలో వాడెవడు? వాడు వీడు కాదు, నాకు అన్నీ వాడే. నీకు కూడా నా మీద సేమ్ ఒపీనియన్ ఉంటే, ఫీలింగ్స్ ఉంటే ఫ్రాంక్గా చేస్తాను చెప్పవా? Yes, I love you too. సో మన హర్డల్స్ అన్ని క్లియర్ అయిపోయాయి. సో వాట్ నెక్స్ట్? నాకైతే చాలా చేసేయాలనుంది. నేను ఫ్రెష్ అప్ వచ్చేస్తా, ఇంకా ఊరు మీద పడి ప్రేమించేసుకుందాం. అసలు విషయం మర్చిపోయాను, నా పేరు. పేరుతో పనే ఉంది, నేను ప్రేమించింది నీ పేరుని కాదు. నీ అంకమ్మ పోని నీ పేరైనా చెప్పు. నువ్వన్నదే యంకమ్మ, మా అమ్మమ్మ పేరు. ఏ బాలేదా? సూపర్. సాయంత్రం డిన్నర్కి వెళ్దామా? డిన్నర్ ఏంటి, పబ్కి వెళ్దాం. ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం? వై ప్రాబ్లం? నో ప్రాబ్లం. శనివారం గుడికి వెళ్ళేవాడిని భక్తుడు అంటారు, పబ్కి వెళ్ళేవాడిని నాలా ప్రేమికుడు అంటారు. ఐ యామ్ రెడీ. యు నాటీ. బాగా నాటు. ఏంటి, లవ్ అట్ ఫస్ట్ సైట్? ఈ రోజుల్లో ఫేస్ అడ్రస్ తెలియకుండా ట్రైన్ టికెట్ లో ఇవ్వట్లేదు. అలాంటిది అతని గురించి ఏం తెలియకుండా లవ్ ఏంటి? అదే మరి, లవ్ అట్ ఫస్ట్. Two coke. Joka. Tequila. Coke cancel. Two tequila. No. Rose coke sare. Or baba di joke no sense of humor hai baba. Or Rose coke sare. She's so funny. ఇంత చెత్త జోక్ కూడా ఎంజాయ్ చేస్తున్నావంటే నా మీద చాలా లవ్ ఉంది. ఏ డౌటా? చెక్ చేసుకుంటావా? చెక్ చేసుకో, చెప్పు. వీడు ఒకడు, వన్ మినిట్. ఇంకో డగ్గి లేచి తాగేస్తుంది. ఓకే సార్. ఎరా నాకు జ్యూస్ అతనికి టెకీలా మళ్ళీ మ్యాచ్ చేసావు. ప్లీజ్ కంటిన్యూ. ఓకే మేడం. ఒక అమ్మాయి పడాలంటే బార్ లో బీర్ తాగినంత ఈజీ కాదు, 7 సముద్రాల నీళ్లు తాగినంత కష్టం అని ప్రూవ్ చేస్తా. ఇంకోసారి లవ్ అన్నా, లవ్ అట్ ఫస్ట్ సైట్ అన్నా వణుకు పుట్టాలి. మన ప్లాన్ ప్రకారం నేను ఫోన్ చేసిన వెంటనే మీరంతా వచ్చేసేయండి. సూపర్. అందరం కలిసి గురుండి ఎరగ తీద్దాం. ఓకే. పాపకి ఆపిల్స్, పాపకి టెకీలా. What a romantic feeling. What a romantic. Oh, missed me. Puncho. He's finished. Yeah, you're right. Cheers. Yes. Hey, what's your name? My name is Seth. Hey. Hey. Take a look. Take a look. Take a look. Yankama? Oh, no, Yankama. Hey, 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 hey. Oh, no, boy. Hey, shoot, you too. What are you doing? మామూలుగా కాదు, మన ఇద్దరు ఎటువంటి దురుద్దేశం లేనప్పుడు దేనికి భయపడాలి? దేనికి భయపడాలి? ఐ రెస్పెక్ట్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ యు నో. ఒక అమ్మాయిని చూడగానే ప్రేమించి ఆ తర్వాత క్యారెక్టర్ మంచిది కాదు తెలిస్తే ఎంత భయంకరంగా ఉంటుందో నీకు బుద్ధి చెప్పాలని నేను ఇలా చేసా. నీలో ఇంత గొప్ప నటి దాగుందా? నీ మీద నా ప్రేమ రెట్టిపోయింది తెలుసా నీకు? అమ్మో, సౌండ్ పొల్యూషన్! ఐ హేట్ యు. నిన్ను చంపేయాలి, నిన్ను చంపేయాలి. మళ్ళీ పడిపోయింది. అప్పుడు తాగి పడిపోయింది, ఇప్పుడు వాగి పడిపోయింది. రండి డాక్టర్ గారు, రండి. చూడండి బాబు కొంచెం. హ్యాంగ్ ఓవర్ ఇంకా
ఇంకా తగ్గలేదు. మంది ఎక్కువైంది కదా. ఎక్కువ అవడం వల్ల కాదు డాక్టర్, అలవాటు లేక. డ్రెస్ మార్చాలి మీరు కాస్త. ఓ ప్లీజ్ గెట్ యూ ఆన్. ఏంటి బాబు, ఒక అమ్మాయి తాగి రూమ్కి తీసుకెళ్ళమంటే హాస్పిటల్కి తీసుకొచ్చి లేడీస్ని ఇన్సల్ట్ చేస్తావా? అసలు లేడీస్ గురించి మీరు ఏమనుకుంటున్నారయ్యా? మేము ఇప్పుడిప్పుడే వంటింటి నుంచి అలా పబ్లకి వెళ్తున్నాం, మళ్ళీ మమ్మల్ని వంటింటికి పరిమితం చేస్తారా? అయినా లోపల అమ్మాయి అంత గొంతేసుకుని ఖర్చేస్తూ ఉంటే సౌండ్ లేకుండా అలా నిలబడ్డావే. అందంగా లేదని అమ్మని కోపంగా ఉన్న నాన్ని ఎవరైనా వదిలేసుకుంటారా? ఏ లింక్ అవ్వలేదా? సింక్ అవ్వలేదు అంటే ఆల్రెడీ ఎవడో వాడాడు, బాగుందని నేను మళ్ళీ వాడాను అంతే. దా పని చూసుకోపో. సర్లే, వంటింటి నుంచి పబ్బులకి వచ్చారంట. పబ్బులకి పబ్బులకి వచ్చే కదా కొంపలు ముచ్చేస్తున్నారు. తనేంటో చూపిస్తానంది, ఇప్పుడు వాడేం చూసేస్తున్నాడో. ఏంటి ఇంకా ఫోనే రాలేదే. ఏమైంది? మీ దగ్గర నుంచి కాల్ లేదు, మేము చేస్తే రెస్పాన్స్ లేదు, ఎంత కంగారు పడుతున్నావు తెలుసా? తను రెస్ట్ తీసుకుంటుంది, మీరు అడ్రస్ చెప్తే నేనే తీసుకొస్తాను. మీకు బుద్ధి చెప్పాలని మేమే బుక్ అయ్యాం, సారీ. యాక్చువల్లీ మేము హార్స్లీ హిల్స్ లో రెసిడెన్షియల్ కాలేజ్ తరపున ఇక్కడికి ఒక టోర్నమెంట్ సెలెక్షన్స్ కి వచ్చాం. చాలా థాంక్స్. ఇట్స్ ఓకే, థాంక్స్ అలా. జాగ్రత్త తీసుకెళ్ళండి. అరే శ్రీ, లుకింగ్ గ్రేట్. నీకోసమేరా వెయిటింగ్. ఏంట్రా ఎప్పుడు లేని నిన్నంత బిజీ? నీ అబ్బా ఏదో జరిగింది. ఏంట్రా విషయం? అబ్బో అదో లాంగ్ స్టోరీ లేరా. లాంగ్ స్టోరీనా లేక రాంగ్ స్టోరీనా? మిక్స్డ్ స్టోరీ లేరా. సరే గానీ ఎప్పుడు లేని నేను ఎన్నిసార్లు ఫోన్ చేసావంట్రా? మా చెల్లాయిని పరిచయం చేద్దామని. ఓ ఎవర్రా? అదేరా, రన్నింగ్ లో ఫెయిల్ అయ్యి వాకింగ్ లో డల్ వస్తుంది కదా, ఆ బ్లూ ట్రాక్స్. ఏయ్ మెగ్నా, ఏంట్రా ఎంజాయ్ చేస్తున్నావా? బ్లూ అంట నీ ముక్కు పడకరా, ఇప్పుడు బాగా ఉంటుంది, వెళ్ళు పంటోడా. ఒరే శ్రీ, తర్వాత కలుద్దాం లేరా. ఇక్కడ దాకా వచ్చి తర్వాత ఏంట్రా? ఆగు. ఏంటే పోయిందా? మనకెందుకులే. సరే సరే, వీడి నా బెస్ట్ ఫ్రెండ్ సూర్య, వీడి సుక్కు. హాయ్. ఇన్నాళ్ళు నువ్వు హార్స్లీ హిల్స్ లో, వీడి గాయత్రి హిల్స్ లో ఉండబట్టే పరిచయం కుదరలేదు. ఏంటి ఆ చూపు? అలా చూడాల్సింది నేను. నేను కలవడానికి కూడా లేకుండా 2 డేస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ అన్నావే, ఫైనల్ రిజల్ట్ ఇదేనా? ఒరే శ్రీ, అనవసరంగా సీరియస్ అవుతున్నావురా. లేకపోతే ఏంట్రా? నేను ఫెయిల్ అవడానికి కారణం నీ బెస్ట్ ఫ్రెండే. ఎక్కడికి రా? 2 రోజులు జరుగుతున్న లాంగ్ స్టోరీ షార్ట్ గా చెప్పాలంటే, మీ చెల్లికి ప్రపోజ్ చేసి పెంటే పెంటే చేశాను రా, అస్సలు వర్కౌట్ అవ్వలేదు. మామూలు టెక్కి కాదు. సారీరా, చెడిపోతావు, అర్జెంట్ గా కట్ చేసేయనా? చా, నేను చెడిపోతానా? వీడి గురించి నువ్వు నాకు చెప్తున్నావా? రే, ఇదేమంటుందో తెలుసా? నీతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకోవాలంట. చేసేనా? చేసేరా బాబు, ఏం పర్వాలేదు. నోర్మీ యదవా, ఇదేదో మిస్ అండర్స్టాండింగ్ చేసుకుంటుందిరా, నేను క్లియర్ చేస్తాను. నువ్వే క్లియర్ చేయలేదురా బాబు, నీ చెల్లు కొట్టన్నా కానీ నువ్వు రా, మాట వినరా. దీన్ని నవ్వు ఇంకెప్పుడు చూస్తాం. ఎరా, సౌదీ వెళ్ళొచ్చావంట, శ్రీరామ్ ఎలా ఉన్నాడు? నెక్స్ట్ మంత్ మొత్తం కంపెనీకి మేనేజర్ అయిపోయేలా ఉన్నాడు. అలాంటి గొప్ప ఫ్రెండ్ ఉన్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను. కానీ నీలాంటి వాడు వాడికి ఫ్రెండ్ అయినందుకు నాకు సిగ్గుగా ఉంది. అదేంటండి అంత మాట అనేసారు? లేకపోతే ఏంట్రా, ఎప్పుడు చూసినా పనికి మళ్ళీ జిమ్ లో కూర్చుని గొడవలు సెటిల్మెంట్లు అంతేగాని నువ్వు లైఫ్ లో సెటిల్ అయ్యేది లేదా? అవుతావులేండి మెల్లిగా. ఏంటి అయ్యేది? శ్రీరామ్ను చూడు, నాకు వాలంటరీ రిటైర్మెంట్ ఇప్పించాడు, ఇంటి బాధ్యత తీసుకున్నాడు, పెద్ద చెల్లెలు పెళ్లి చేస్తున్నాడు, చిన్న చెల్లెల్ని స్పోర్ట్స్ మన చేస్తున్నాడు. ఆడిని చూసేనా బుద్ధి తెచ్చుకోరా. బుద్ధుడికి బోధి చెట్టు తగిలినట్టు మాకు ఏ యాప్ చెట్టు మరి చెట్టు తగలేద్దులేండి, అప్పుడు చూద్దాం. నువ్వు లైఫ్ లో మారవరా, మనిషి అన్నాక ఒక లక్ష్యం ఉండాలరా. అలాగైతే మాకు గొప్ప లక్ష్యం ఉంది. ఏంటో అది? ఏ లక్ష్యం లేకపోవడమే మన లక్ష్యం. మూర్తి గారు, మీరు చిన్న గ్యాప్ ఇస్తే వాడు పంపిన గిఫ్ట్లు ఇస్తాను. ఇది మీకు. పెళ్లికి శిరీష బాగా బ్యూటిఫుల్ గా ఉండాలని మొత్తం బ్యూటీ పార్లరే పంపించాడు. ఇది చిన్నదానికి. ఏంటా మాడు ముఖం, కొంచెం నవ్వు. నీ కూడా పంపించాడు. ఇదిగో తీసుకో, కొంచెం నవ్వే. అవును, ఒక వారం రోజుల్లో వాడే వస్తున్నాడు కదా, ఈ లోపల ఇవన్నీ నీకిచ్చి పంపడం ఎందుకురా? అంటే ఇంకా చాలా తేవాల్సిన ఉన్నాయి, కొన్ని నా చేతి పంపించాడు. ఎవడి రుబ్రోలు? మా కాశీ బాబా తమ్ముడు. చాలా కడగా అందంగా ఉన్నాడు. ద బిజినెస్ మ్యాన్. షేర్స్ లో 10 లాక్స్, రియల్ ఎస్టేట్ లో 50 లాక్స్, ఫుడ్ ఇండస్ట్రీలో 20 లాక్స్. అన్ని పోయాయి కానీ అవి తిరిగి సంపాదిస్తానని కాన్ఫిడెన్స్ మాత్రం పోలేదు. అవును, నేను ఎప్పుడు ఇంట్లో చూడలేదు. డుంబుని షార్ప్నెస్ తగలయ్యా. రైట్,
ఎలా చూస్తావురా డుంగు, వాళ్ళేమో వైజాగ్ లో ఉండేవాళ్ళు, నేనేమో హైదరాబాద్ లో ఉన్నాను. వాళ్ళు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యేసరికి శ్రీరామ్ సౌదీ వెళ్ళిపోయాడు, మేఘన ఏమో హాస్టల్స్ లో ఉండేది. అర్థమైందా? క్లియర్ అయిందా? ఒక్కసారి హార్ట్ స్ట్రోక్ వచ్చింది కదా అని చెప్పి నన్ను పేషెంట్ చేసి నా పేషెంట్స్ టెస్ట్ చేయకండి. ఎంత గొప్ప మాట చెప్పారండి. ఏదో ఓవర్ యాక్షన్ ఇడని ఆయనకి ఏమలేదు. అన్నయ్య తగ్గుతున్నాడు. పర్వాలేదు శిరీష, శ్రీరామ్ అనుకో పని అప్ చెప్పాడు. సూర్యపేట ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంది కదా, దాన్ని కలెక్ట్ చేసుకుని ఇమెయిల్. రేయ్ రేయ్, వారం రోజుల్లో దాన్ని నిశ్చితార్థం పెట్టుకుని దాన్ని తీసుకెళ్తానంటా. వెయిట్రా, మేఘనాన్ని తీసుకెళ్ళి. నేనెళ్ళు. నేను తీసుకెళ్ళను. అబ్బాబ్బా, ఎప్పుడు గొడవ పడ్డవేనా? వెళ్ళిరామ్మా, అన్నయ్య పని కదా. ఈ రోజు నాకు నేషనల్ కాంపిటీషన్ కి ప్రాక్టీస్ స్టార్ట్ అవుతుంది. రేపు వెళ్దాం. ఇదిగో మేఘనా, రేపు రెడీగా ఉండు. ఇక్కడ మేధావులు డిస్కస్ చేస్తుంటే వెళ్ళిపోతావు. ఏంటి మేధావా? ఎస్. డౌటా? ఏంటి మీరా? యా. సరే మీకు ప్రశ్న వేస్తాను, చెప్తారా? అడుక్కో. రాత్రి పడుకునేటప్పుడు మీ కాళ్ళు ఏ పొజిషన్ లో పెట్టారో రేపు పొద్దున చెప్పగలరా? రాత్రి పడుకునేటప్పుడు కాళ్ళు ఏ పొజిషన్ లో పెట్టుకున్నాను, ఇది ఒక ప్రశ్న, దానికి నేను సమాధానం చెప్పాలి. ఒరే పిచ్చ, వీడు వెళ్ళిపోయాడు. ఏంటి? ఎప్పుడు వెళ్ళిపోయాడు?